ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇవాళ ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది నిజంగా సర్ప్రైజ్ అండి. పర్ణశాల అనుకుంటే ఇది ఎక్కడో ఉన్న పర్ణశాల అని మాత్రం అనుకోకండి. మన ఖమ్మంలో కూడా ఒక పర్ణశాల ఉంది, అది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి మనకి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానము అని అంటారండి. పర్ణశాల ఇందిరానగర్లో ఉంది, ఖమ్మంలో. సో ఈ వీడియో గురించి నేను డీటెయిల్గా మీకు చెప్పే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. ముందర వచ్చేసేసి ఆంజనేయ స్వామి విగ్రహము చాలా పెద్దదిగా ఉంటుంది. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు, చాలా నచ్చింది. ఫస్ట్ టైం మా వారి ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు కూడా నేను చాలా సర్ప్రైజ్ అయ్యానన్నమాట. అంటే పర్ణశాల ఇంతవరకు నేను చూడలేదు, ఇలా ఉంటుందానని అనిపించింది నాకు. సో ఇక్కడ పర్ణశాల గేట్లు అనేటివి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. మనం టెంపుల్ లోపల నుంచి లోపలికి వెళ్ళామన్నమాట మేము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సీతారాములు వాళ్ళు అరణ్యవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, అలా అన్నమాట. సీతాదేవి ఇలా చూపిస్తుందన్నమాట జింకని. అప్పుడు రాములు వారు తీసుకొని వస్తారు కదా, ఆ సన్నివేశం ఇక్కడ దృశ్యం అనేది మనకి కనిపిస్తుంది. సో అదే కుటీరంలో ఏమేం జరుగుతుంది అనేది మొత్తము మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారండి. నిజంగా ఒక రామాయణాన్ని ఇంత మంచిగా కూడా చూపించచ్చా అని కూడా నాకు అనిపించిందండి, అంత చక్కగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రాముల వారికి ఏదో అయ్యిందని చెప్పి లక్ష్మణుని పొమ్మని చెప్పి గీత గీసి లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతారు. అలా ఆ సన్నివేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశం అనేది కూడా చాలా చక్కగా విగ్రహాల రూపంలో మనకి చూపించడం అనేది నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఎవరైనా ఖమ్మంలో ఉన్నట్టయితే మాత్రము నిజంగా పర్ణశాల చాలామందికి తెలుసుంటుంది, ఎందుకంటే మనకి రోడ్ మీదే ఉంటుంది కాబట్టి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇందిరానగర్లో ఉందండి. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. తర్వాత మారు వేషంలో వస్తారు కదండి రావణుడు. వచ్చిన తర్వాత ఇలా భిక్షగాళ్ళలాగా వచ్చి భిక్షను తీసుకునేటప్పుడు సీతాదేవిని అపహరించుకొని పోతాడు కదా. సో ఆ సన్నివేశం అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో భిక్షం వేస్తుందన్నమాట సీతామాత. తర్వాత చూడండి, రావణుడు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా చాలా అంటే చాలా చక్కగా చూపించారు మనకి. ఇలాగే ఇంకా కొన్ని కూడా చూపించారు. చాలామందికి రామాయణం గురించి తెలుసండి, రామాయణం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. అది మొత్తం కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించేటువంటి దృశ్యాలు అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తాయి పర్ణశాలలో, ఖమ్మంలో. సో ఎవరైనా ఎక్కడైనా ఉంటే మాత్రము ఈ వీడియో చూసి ఆనందించండి, అంత చక్కగా మీకు చెప్పగలిగాం మేము. ఇది వచ్చేసి మనకి 7 సముద్రాలు దాటి మనం లంకకి వెళ్ళాలి కదా. సో అదనమాట ఇట్లాగా డెకరేట్ చేశారు వాళ్ళు. మనము ఇలా చూపిస్తున్నాను చూడండి, వారధి అనేది ఇలా చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామి దాటి వెళ్ళి అక్కడ రావణుడు సభలో కూర్చొని వాళ్ళతో మాట్లాడే సంభాషణ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అది మొత్తం కూడా నేను చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా చక్కటి దృశ్యాలతో మనకి ఇంత మంచి పర్ణశాల అనేది మన ఖమ్మంలో ఉండడం అనేది గర్వకారణంగా ఉంటుంది నాకైతే. చూస్తున్నారు కదా, అంటే మనం అంత దూరం కూడా వెళ్ళలేని వాళ్ళము ఇక్కడే చూసుకోవచ్చు. అక్కడ అశోకవనంలో సీతామాత కూడా కూర్చో ఉన్నారు, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూశారు కదా, తోకతో అలా అలా చుట్టేసేసి పైకి ఎక్కి కూర్చొని ఇలా వాదనకి దిగుతాడనమాట మన ఆంజనేయ స్వామి. ఆ దృశ్యం అనేది ఎంత చక్కగా ఎంత మంచి ప్లేస్లో పెట్టారో చూస్తేనే మనకు అర్థమైపోతుంది. తర్వాత చూపించాను కదా ఇందాక మీకు నేను, అశోకవనంలో కూడా సీతాదేవి అలా కూర్చొని ఉంది. వాళ్ళకి కాపలాగా, ఆమెకి కాపలాగా అంతమంది ఉన్నారు కదా, ఆ దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చెట్టును కూడా చాలా బాగా ఇలా చేశారండి. నిజంగా
పచ్చటి వాతావరణం కూడా అక్కడ బాగుంటుందండి. కూర్చుంటారు, చాలామంది పెద్దవాళ్ళు వస్తారు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, ఫ్యామిలీస్ వస్తాయి, చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అనేది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చూసారు కదా ఇక్కడ బంగారు లేడీ ఉంది, మొత్తం కథ మొత్తం దానివల్లే జరుగుతుంది మనకి. అలా అన్నమాట ఇక్కడ శివుడు పార్వతి వీళ్ళందరూ కలయికతో మనకి ఎలా అయితే ఏంటండి లాస్ట్కి అయిపోతుంది, తర్వాత మన సీతారాముల పట్టాభిషేకం అనేది జరుగుతుంది కాబట్టి ఆ దృశ్యాలు కూడా నేను మీకు చూపిస్తున్నాను. అంటే త్రిమూర్తులు అందరు కలిసి ఆశీర్వదిస్తున్నారు అన్నట్టు మనకి ఆ విగ్రహాల రూపంలో దర్శనమిస్తాయి. చూసారు కదా ఇక్కడ మొత్తం మనకు కనిపించేది పట్టాభిషేకం అండి, సీతారాముల పట్టాభిషేకం అన్నమాట. ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి నేను చూపిస్తున్నాను కదా ఇదేంటంటే మన వాల్మీకి మహర్షి దగ్గర లవకుశలండి. లవకుశలు ఇలాగ విద్యాభ్యాసం చేయడం కానీ ఆయన దగ్గర అన్నీ నేర్చుకోవడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. ఆ దృశ్యం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత మనము పక్కనే సీతాదేవి తన మాత అయినటువంటి భూదేవిని కొలవడము, అలాగే లవుడు కుశుడు ఇద్దరూ కలిసి సహాయం చేయడము, అమ్మకి ప్రతి ఒక్కటి అందించడము, పూజలో పాల్గొనడము, అవన్నీ కూడా చేసే దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి తెలిసిందే సూర్యవంశస్థులండి రాముల వారు, వాళ్ళు సూర్యవంశస్థులు కాబట్టి మనకి సూర్యభగవానికి ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళు నమస్కరించుకుంటూ ఉంటారు. అలా నమస్కరించుకునే దృశ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది రాముల వారు. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా తన ప్రియతమ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని వెంట పెట్టుకొని ఒక రథం తీసుకొని తను ఒక అడవికి బయలుదేరాడండి. ఎందుకు అని అంటే లవకుశల్ని కలవాలి అని అనేసి బయలుదేరాడనమాట. అది కూడా ఆ దృశ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎదురుగ్గా కూడా మనకి లవకుశులు కూడా కనిపిస్తారు. తండ్రి అని తెలియకముందే వాళ్ళు వాదనకి దిగడము అది చాలా చూడ చక్కని దృశ్యాలుగా ఉంటాయండి. చూశారు కదా లవకుశులు ఇలా నిలబడ్డారనమాట. ఈ గుర్రం కోసం వస్తారండి వాళ్ళు, ఈ గుర్రాన్ని బంధించేస్తారు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారు కాబట్టి అప్పుడు మన రాముల వారు వస్తారు. ఇటువంటి కథల్ని వింటూ ఉంటే నిజంగా మన దేవాలయాల గురించి తెలుసుకుంటూ ఉంటే, పురాణాల గురించి తెలుసుకుంటూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉండాలి, వాళ్ళకి మంచి మంచి అలవాట్లు అనేటివి చేస్తూ ఉండాలి మనము. తర్వాత మన సీతాదేవి ఇలా భూమాత ఒళ్ళోకి చేరిపోయే దృశ్యం అండి ఇది. ఇది చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగవు, అంత చక్కగా ఉంటుంది ఈ దృశ్యం అనేది. చూసారు కదండి ఇట్లా ఉంటుంది పర్ణశాల అనేది. సో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానన్నమాట, చూస్తూనే ఉండండి.